టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల విచారణ ముగిసింది. 4 గంటల పాటు వైసీపీ నేతలను పోలీసులు ప్రశ్నించారు. మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, న్యాయవాది గవాస్కర్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్తో వైసీపీ నేతలు స్టేషన్లో పాస్పోర్టులు అప్పగించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల విచారణ ముగిసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శాంశీరావు అందిస్తారు. శాంశీరావు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి కీలక నేతలు ఈ రోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు. గతంలో జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకుని బెయిల్ పిటిషన్ కొట్టివేగా నిన్న సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ లభించిన నేపథ్యంలో కీలక నేతలైన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, టీడీపీ నేత దేవినేని అవినాష్ తో పాటు న్యాయవాది గవాస్కర్ ఈ రోజు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ పాస్పోర్ట్లను పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. పాస్పోర్ట్ సబ్మిట్ చేసి పోలీసు విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఈ రోజు ఆ 4 నేతలు ఎవరో కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన విచారణకి ఏమాత్రం సహకరించలేదని కూడా పోలీసులు వైపు సమాచారం ఉంటుంది. తమకు ఏ జరిగినా కూడా తమకు తెలియదు, తమకు లేము, తమకు తెలియదని సమాధానం మాత్రమే చెప్పిన నేపథ్యంలో పాస్పోర్ట్లను స్వాధీనం చేసుకుని ఈ రోజుకి దాదాపు 4 గంటలు పైగా విచారణ చేసిన అనంతరం ఆ లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, దేవినేని అవినాష్ ని కూడా పోలీసులు పంపించేయడం జరిగింది. ఆ విచారణకు వచ్చే సమయంలో విడివిడిగా వచ్చిన 3 నేతలు బయటకు వచ్చినప్పుడు మాత్రం ఒకే కార్ లో వెళ్ళిపోయారు. ఇదే పోలీస్ స్టేషన్ సంబంధించి చంద్రబాబు ఇంటిపై దాడికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ ను కూడా విచారణకు పిలిచారు. జోగి రమేష్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చిన కొద్ది నిమిషాలకు వీరిని టీడీపీ దాడి కేసు నేతలను కూడా పోలీసులు పంపించేశారు. ప్రస్తుతం జోగి రమేష్ ను విచారణ అయితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కొనసాగుతుంది. ఇప్పటికైనా 2 సార్లు విచారణకు వచ్చినా కూడా ఏమాత్రం విచారణకు సహకరించకుండా తనకు తెలియదు, తనకు తెలియదు అనే సమాధానం మాత్రం చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఏమైనా విచారణలో ఏమైనా సమాచారం ఇస్తాడా లేదనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. లక్ష్మీ గారు, థ్యాంక్ యూ శాంశీరావు.